హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు జెడ్ క్రియేషన్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా పిల్లల దసరా యాక్టివిటీ వర్క్ అండి హాలిడేస్ ఇచ్చిన కాడ నుంచి ఈ టెన్ డేస్లో రోజు కొంచెం రోజు కొంచెం అని చెప్పి ఫైనల్గా అయితే కంప్లీట్ చేశారు ఇద్దరు ఇది పాపం అండి ఇవి వచ్చేసి తనకి సెకండ్ క్లాస్ కదా ఫోర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ తెలుగు ఇంగ్లీష్ అట్లాగే ఈవీఎస్ స్టిక్కర్స్ ఇట్లా అతికించి దాని పక్కన వాళ్ళ కోర్సు బుక్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా రాయించమని చెప్పి వాళ్ళు డైరీస్లో మెన్షన్ చేసి పంపించారు నేను ఏంటంటే పిల్లలకి అతికించడం అనేది తన సెకండ్ క్లాసే కదా అంత రాదండి తనకి నేనే అతికించేసి ఇట్లా పెన్సిల్తో లైన్స్ స్ట్రైట్గా రైటింగ్ తను రాసే లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి పెన్సిల్తో ఇట్లా మార్జిన్స్ కొట్టి తనకిస్తాను అది తను చూసి రాసుకునింది ఈవీఎస్ అండి ఇది దీనికి కూడా అంతే మనం సీజన్ని బట్టి క్లాత్స్ అనేది ఏ విధంగా యూస్ చేస్తామనేది సమ్మర్కి సమ్మర్ సీజన్కి సంబంధించి కాటన్ క్లాత్స్ అట్లాగే వింటర్ సీజన్ సంబంధించి ఉలెన్స్ అట్లా ఏ సీజన్కి ఏ క్లాత్ యూజ్ చేస్తామో అది క్లియర్గా అతికించి బొమ్మల్ని కింద రాయమని ఇచ్చారు దీనికి కూడా అట్లాగే నేను బొమ్మలు అనేవి పైన అతికించేసి కింద ఇట్లా మార్జిన్స్ ఇట్లా కొట్టేసి ఇచ్చాను తను రాసేటప్పుడు తనకి రైటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి అట్లాగే లైన్ స్ట్రైట్గా రావడానికి తనకి హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి నేను పిల్లలిద్దరికి అట్లాగే చేస్తానండి ప్రతిసారి వాళ్ళకి హాలిడేస్లో యాక్టివిటీ వర్క్స్ ఏది ఇచ్చినా కూడా నేను వాళ్ళతో పాటు చాలా వరకు టైం స్పెండ్ చేసి ఎట్లా రాయాలి ఏంటి అనేది వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటాను పిల్లల చదువు గురించి మాత్రం పర్టికులర్గా నేను చాలా సీరియస్గా ఉంటానండి ఎందుకంటే వాళ్ళకి బేసిక్స్ అనేవి మనం చిన్నప్పుడు ఈ ఏజ్లోనే ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లోనే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఇంకా స్టా వాళ్ళ స్టడీస్ కానీ క్లాసెస్ కానీ పెరిగే కొద్దీ వాళ్ళకు కూడా ఐడియా వస్తూ ఉండిద్ది పేరెంట్స్ మనం వాళ్ళని కూడా వెనకాల ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తా స్టడీస్ గురించి మనం చదువుకున్నాం కాబట్టి మనం పిల్లల్ని వెనకాల గైడ్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది అనెడ్యుకేటెడ్ ఉంటారు పేరెంట్స్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు మనకి తెలిసింద ఏ ఏదో ఎక్కువ మనకి పూర్తిగా తెలియకపోయినా మన దగ్గర ఉన్న కొంత మ్యాటర్ మా పిల్లలకి నేర్పిస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ తను చూసారంత చక్కగా రాస్తుంది నేను అతికించేసి మార్జిన్స్ కొట్టించాను ఇంకా తను కోర్స్ బుక్లో చూసి ఈ సబ్జెక్ట్ ఇట్లా రాయాలమ్మా అని చెప్తే తనే చక్కగా ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటా చక్కగా రాసుకుంటుంది కూర్చుని మా బాబు కూడా అంతే తను ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ క్లాసు తనకి ఆల్రెడీ నేను గైడ్ చేస్తూ ఉంటాను కదా తనకు ఆల్రెడీ కొద్దిగా అయితే ఐడియా ఉంది హిందీ అట్లాగే మ్యాథ్స్ అనేవి తను ఓన్గా కంప్లీట్ చేసేసుకున్నాడు ఇది వచ్చేసి హిందీ సబ్జెక్ట్ అండి మా బాబుది చూసారా ఎట్లా రాసుకున్నాడు ఇంకొకటి వచ్చేసి మ్యాథ్స్ అది ఈ రెండు తను కంప్లీట్ చేసేసుకున్నాడు తనే రాసుకున్నాడు నేను దీనికి మాత్రం మార్జిన్స్ అనేవి నేను చక్కగా స్కేల్తో కొట్టేసి ఇచ్చాను రైటింగ్ స్ట్రైట్గా బాగా వచ్చిద్దని చెప్పి ఇంకా ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటా కర్ఫ్యూ రైటింగ్ అండి వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి ఇంకా కర్ఫ్యూ రైటింగ్లో చా చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నాడు ఫస్ట్ నేను పాపకైతే పెన్సిల్ ప్రిఫేర్ చేస్తానండి పెన్సిల్ తను పూర్తిగా రాసేసుకున్న తర్వాత అప్పుడు ఈ కలరింగ్ పెన్స్ అనేవి ఇస్తాను తను రాసిన దాన్ని బట్టి పైనుంచి ఆ కలరింగ్స్తో తను స్కెచ్ పెన్స్తో అవి రాసుకునేది ముందే చిన్నపిల్ల కదండి బాబుకైతే డైరెక్ట్గా ఆడు స్కెచ్తోనే రాసుకుంటాడు పాపకి ఏంటంటే ముందుగానే తనకి స్కెచ్ ఇచ్చేస్తే తనకి రాయడం అనేది ఎంత పర్ఫెక్ట్గా రాదు అండ్ ఇంకో మాట ఏంటంటే ఇవి ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి వీళ్ళవి అయిపోయిన తర్వాత నేను మొత్తం ఏ ఫోర్ షీట్స్ కానివ్వండి తర్వాత ఈ యానిమల్స్ తర్వాత వెహికల్స్ ఈ బొమ్మలు ఉంటాయి కదా ఇవి ఇట్లా ఒక కవర్లో అయితే వేసి పెట్టేస్తాను అండ్ వాళ్ళకి నెక్స్ట్ టైం కూడా ఇవి యూజ్ అవుతూ ఉంటాయండి మనము పా ప్రజెంట్ అయిపోయింది వర్క్ ఇంకా అవి పనికిరావు అని వేస్ట్గా అయితే పడేయడానికి లేదు ఇంకా నెక్స్ట్ ఏదో ఒక హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ అని సమ్మర్ హాలిడేస్ అని ఇట్లా వస్తూ ఉంటాయి కదా ఆ టైంలో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి ఇస్తూ ఉంటారు దానికి అయితే ఇవి యూజ్ అవుతాయి నేను స్టార్టింగ్ నుంచి అట్లాగే చేసుకుంటూ వచ్చాను అందుకని మీకు కూడా చెప్తున్నాను ఈ చిన్న టిప్ అట్లా పడేయకుండా జాగ్రత్త చేసి పెడితే నెక్స్ట్ టైం అని మనకి యూజ్ అవుతాయి తిన అయితే ఇది అండి ఈ ఇయర్ తనకి తెలుగు అనేది స్టార్ట్ అయింది ఇంకా కొద్దిగా బెటర్ అవ్వాలి దాంట్లో నేను అవర్ క్లోత్స్ గురించి రామని చెప్పారని ఇచ్చాను కదా ఇట్లా మార్జిన్స్ కొట్టేసి ఇస్తే తను ముందు పె పెన్సిల్తో రాసేసి ఆ తర్వాత ఇట్లా కలర్ పెన్తూ ఇట్లా రాసేసుకుంది ఇవి మొత్తం మళ్ళీ రఫ్ చేయాలి నేను ఫైనల్గా మొత్తం రఫ్ చేసేసి ఇంకా హెడ్డింగ్స్ అవి మొత్తం కరెక్ట్గా పెట్టిందా లేదా పాప మొత్తం ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాగ్లో అయితే పెట్టేసి పంపించేస్తాను ఇది బాబుది వచ్చేసి ఇంగ్లీష్ అనుకుంటాను ఇది సబ్జెక్ట్ ఐ థింక్ అనుకుంటాను ఇంగ్లీషేనండి రెండింటి గురించి డెఫినేషన్స్ రాసి అట్లాగే ఎగ్జాంపుల్ కింద కొన్ని పిక్చర్స్ ఉన్నాయి తన కోర్సు బుక్లో ఆ పిక్చర్స్ని అతికించమని చెప్పి ఇచ్చారు వాళ్ళు తనకు నేను మార్జిన్స్ అనేవి చక్కగా మార్జిన్స్ కొట్టి ఇంకా రాసుకోమా అంటే తనే కలర్ అనేది చూస్ చేసుకుని తనే రాసుకుంటాడు కర్స్యూ రైటింగ్లోనే ప్రతి ఒక్క లెటర్ చూసి మరీ చక్కగా జాగ్రత్తగా రాసుకుంటాడండి రైటింగ్ అయితే మా బాబుది నాకు చాలా ఇష్టంగా వాడికి చిన్నప్పటి నుంచి నేను ఒక లెటర్ అటు ఇటు రాసిన అసలు చిన్న పిల్లోడు అయినప్పటికీ కొట్టేదాన్ని మా పేరెంట్స్ వాళ్ళందరూ పెద్దవాడు అయ్యే కొద్దీ వాడు ఓన్గా నేర్చుకుంటాడు నువ్వు అంత ఫోర్స్ చేయమా అని తిట్టేవాళ్ళు ఆడి రైటింగ్ పరంగా నేను చాలా కేర్ తీసుకున్నాను అందుకే ఇప్పుడు ప్రజెంట్ వాడి రైటింగ్ అనేది నాకు చాలా ఇష్టం ఆడి బుక్స్ తీసి రోజు చూసుకుంటా ఉంటాను రైటింగ్ చాలా బాగుంది కానీ అండ్ మా పాప వచ్చేసి ఇది మా ఖురాన్ సబ్జెక్ట్స్ అండి ఉర్దూలో ఇంగ్లీష్లో ఏబీసీడీ ఎట్లాగో అట్లాగే ఇవి ఉర్దూలో వీళ్ళు మన ఈ స్టడీస్తో పాటు ఆ స్టడీ కూడా మనకి చాలా అవసరము అందుకే అవి కూడా తను వెళ్ళి ట్యూషన్ లాగా వెళ్ళి చదువుకొని వస్తారు అక్కడ ఆ టీచర్స్ రాసిచ్చినవి ఇట్లా ఇంట్లో తిని కూడా రాసుకుంటుంది రెండిటికి ప్రిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి పిల్లలకి దాంతోపాటు ఇది కూడా ఇంపార్టెంట్ అని అండి మాకు ఇద్దరు రాసుకుంటారు ఇంకా తిన ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అందుకే తిని ఇది తీసుకుని కూర్చుంది రాసుకుని చదువుకుంటుంది ఇంకా బాబుయి ఇంకా ఒక్క సబ్జెక్ట్ ఏదో ఇవో ఇదొక్కటే ఇది కూడా ఆడు రాసేసుకుంటే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇద్దరి ప్రాజెక్ట్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఇది వచ్చేసి పాపది ఫస్ట్ సబ్జెక్ట్ తెలుగు అండి వర్ణమాలతో పాటు పక్షుల పేర్లు అండ్ ఇది సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి నౌన్స్ నౌన్స్ గురించి స్టిక్కర్స్ అతికించి దాని డెఫినేషన్ రాయమన్నారు ఇది వచ్చేసి మ్యాథ్స్ అండి ఆ తర్వాత ఇవి ఈవిఎస్ అండి అవర్ క్లోత్స్ సీజన్ని బట్టి ఏ క్లోత్స్ అనేవి మేము యూజ్ చేస్తామనేది ఇట్లా తినది కంప్లీట్ అయిపోయింది మొత్తము స్కూల్కి హాలిడేస్ వచ్చినాయి అంటే ఫస్ట్ వీళ్ళు రాగానే మా అమ్మ రేపటి నుంచి హాలిడేస్ అని చెప్పరు రేపటి నుంచి ఈ ప్రాజెక్ట్ ఇట్లా రాయాలంట ఇది చెప్పారు అని చెప్పి ఇంకా ఆ హాలిడే చిన్నగా స్టార్ట్ చేస్తారు ఇద్దరు ఆ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక నేను ఒక టూ డేస్ అట్లా నెగ్లెక్ట్ చేసిన గుర్తు చేస్తూనే ఉంటారు ఇంకా ప్రాజెక్ట్ వర్క్స్ మనం స్టార్ట్ చేయలేదు మీరు వెళ్ళి బయట నుంచి ఏమన్నా అవి ప్రింట్అవుట్ తీసుకురాలేదు అని చెప్పి రోజు గోల చేస్తూ ఉంటారు నేను స్టార్ట్ వరకు ఇంకా స్టార్ట్ చేసి ఎండింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా నేను వాళ్ళ వెనకాల పడి పడిపోతాను కంప్లీట్ చేశారా కంప్లీట్ అయిందా మొత్తం పర్ఫెక్ట్గా రాసేసుకున్నారా లేదా అనేది ఫైనల్గా అయితే ఇద్దరిది చక్కగా సక్సెస్ఫుల్గా దసరా యాక్టివిటీ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకున్నారు చూసారా మా బాబు రైటింగ్ ఎట్లా ఉందో ఇద్దరిది అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన ఈ వీడియో అయితే నేను పిల్లల యాక్టివిటీ వర్క్ అనేది ఒక చిన్న బ్లాగ్ లాగా చేసి పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే కామెంట్స్ పెట్టండి ఇది వచ్చేసి మ్యాథ్స్ అండి ఆడిది మ్యాథ్స్ సబ్జెక్టు ఇంకా నేను పెన్సిల్తో మార్జిన్స్ వేసి ఇచ్చాను కదా అవి రఫ్ చేయలేదు రఫ్ చేయాలి దీనికి హిందీకి కూడా అంతే రఫ్ చేయాల్సింది ఉంది ఇంకా ఫైనల్గా ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడు వాళ్ళ బ్యాగ్లో అయితే నేను పెట్టేస్తాను ఇది మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇవేనండి ఇద్దరు పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ మీరు కూడా ఇట్లాగే మీ ఇంట్లో పిల్లల్ని చేయిస్తున్నారని అనుకుంటున్నాను ప్రతి హాలిడేస్ వచ్చినప్పుడు ఇట్లా యాక్టివిటీ వర్క్స్ అండ్ నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్